హాయ్, వెల్కమ్ టు షో సై ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి వడలు. ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా చూడండి ఎంత బాగా పొంగాయో. లోపల చాలా బాగా పొంగుతాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. చేయడం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటాయి. దానికోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. చూడండి ఇలా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి ఇంకో జార్లోకి పచ్చిమిర్చి తీసుకోండి ఒక 4-5. తర్వాత వెల్లుల్లి ఒక 3 లేదా 4, కొంచెం అల్లం ముక్క చిన్నది. తర్వాత ఆనియన్ సగం ముక్క ఆనియన్. తర్వాత కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు. ఇప్పుడు మన రుచికి సరిపోయేటంత సాల్ట్, అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, 1/4 చెంచా అంత, ఎక్కువ వేయకండి. వేసిన తర్వాత ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా ఇలా సన్నం పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పేస్టును మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా ఉంది కదా, పచ్చి కొబ్బరి 1 కప్పు. పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 స్పూన్ శనగపప్పు ముందే నానబెట్టుకున్నాను నేను, ఒక 1 అవర్ ముందట్లా నానబెట్టుకోండి. వాటర్ తీసేసి కొంచెం మిక్సీ పట్టండి. మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం బర్క్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగపప్పు పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు, 2 స్పూన్లు వేసిన తర్వాత ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి. సరే కదా, కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ బాగా కలిసిపోవాలి. మొత్తం ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసేద్దాం. తర్వాత 1 కప్పు బియ్యం పిండి, ఏదైనా 1 కప్తో తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 1 కప్పు బియ్యం పిండికి 1 టీ స్పూన్ వాటర్ వేసిన తర్వాత చూడండి 1 టీ స్పూన్ చూడండి 1 టీ స్పూన్ వరకు వాటర్ వేస్తున్నా. తర్వాత 1/2 చెంచా ఆయిల్, 1/2 చెంచా సాల్ట్. మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సాల్ట్. సాల్ట్ వేసేసి ఇలా కలిపేసిన తర్వాత నీళ్ళు మరుగుతున్నాయి కదా, నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని యాడ్ చేయండి. బియ్యం పిండి వేసేసి ఉండలు కట్టకుండా మొత్తం ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపి కొంచెం దగ్గరికి అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి చాలా బాగా ఇలా మంచిగా కలుపుకేసు పిండి మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. సరే కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉన్నాయి కదా, వాటిని పిండిలోకి యాడ్ చేయండి.
మొత్తం పిండిలోకి వేసిన తర్వాత పిండి, ఈ కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ కలిసిపోవాలి పిండిలో. ఇలా ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత మనం ఇప్పుడు చేతితో మొత్తం ప్రెస్ చేయాలి దాన్ని. పిండి ముద్దలాగా ఏం లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు ఇలా ప్రెస్ చేయండి, ముద్దలాగా రావాలి పిండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి, మొత్తం ప్రెస్ చేస్తే అన్నీ బాగా కలిసిపోతాయి. పిండి ముద్దలు కూడా ఏం లేకుండా మొత్తం కలిసిపోతాయి. ఇలా ముద్దలాగా వచ్చేంతవరకు ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం ముద్దలాగా చేసి పెట్టుకోండి. ముద్దలాగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి కొంచెం చేతికి కూడా అంటేటట్టు తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని కవర్ పైన ఇలా ప్రెస్ చేసుకోండి. ఎక్కువ సన్నం చేయకండి, కొద్దిగా మందంగా ఉండేటట్టు చేసుకోండి. ఎందుకంటే ఇవి పొంగడం చాలా పొంగుతాయి, మనం ఎక్కువ సన్నం చేసామనుకోండి ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. కొంచెం మందంగా ఉంటే చాలా బాగా పొంగుతాయి. చూడండి, ఇలా కొంచెం మందంగా ఉండేటట్టు చూసి వేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత అది కొంచెం పైనకు వచ్చిన తర్వాత పైన కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు అనంటే అంతే, ఎక్కువ గట్టిగా కాదు, కొద్దిగా లైట్గా పైన పైన కొంచెం ప్రెస్ చేస్తే పొంగడం చాలా బాగా పొంగుతాయి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి వేయించండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి గారెలు కొబ్బరి వడలు రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మిగిలిన వాటిని కూడా ఇలాగే వేయించి తీసుకోండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టండి, హై టు మీడియం ఫ్లేమ్లో పెడుతూ వేయించుకోండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పట్టినట్టు అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా, లోపల అసలు ఎంత బాగా పొంగాయో కదా, లోపల అసలు పిండిలాగా ఏమి ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి కదా. మన పిల్లలు ఇంటికి వచ్చేవరకు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కదండి, పెద్దలకు కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనం పచ్చి కొబ్బరి వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అందరికీ డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.